Andarki namaskaram andi. Thank you so much for coming here. In the support chestunnanduku first of all chala thanks. Guna 369 ni. And I could see everywhere vastunna articles kani vastunna news kani chala chala positive ga undi and movie chala manchi buzz lo undi. Daniki mee support chala undindi. Thank you so much for that. And yeah, August 2nd release avutundi. And I'll say confidence, super confidence annadi pakkan pedthe, as I already said, this is something nenu chala chala garvapade patra poshinchanu. Nenu nijam cheppalante life long garvapade patra idi. And cinema kuda anta manchi cinema chesanu, anta responsible cinema chesanu. Ee cinema tho definitely andaru nannu own chesukuntaru, andaru నన్ను వాళ్ళ ఇంట్లో మంచిగా చూస్తారు. అండ్ ఇప్పటివరకు నా మీద ఎన్ని ఒపీనియన్స్ ఉన్నా అన్నీ మారిపోతాయి, ఇక్కడి నుంచి నన్ను కొత్తగా చూస్తారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, సినిమా త్వరగా రిలీజ్ అవుతే త్వరగా ఇది అవ్వాలని ఎదురు చూస్తున్నాను. అండ్ ఈ సినిమా చూసి వచ్చాక మీకు నేను నచ్చడం అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. బట్ సినిమా మీకు ఏదో చూసాం వచ్చాము ఎంటర్టైన్ అయిపోయి వెళ్ళిపోయాం అన్నట్టు ఎక్కడా ఉండదు. సినిమా చూసి వచ్చాక టూ డేస్ మీకు అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ ఆ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అంత ఎమోషన్ ఉంది మా సినిమాలో, అంత ఇంటెన్సిటీ ఉంది, అంత రియలిజం ఉంది. సో మేము అది రివీల్ అది ఇప్పుడు రివీల్ చేయలేం కాబట్టి ఐ కెన్ జస్ట్ సే దట్ ఇన్ వర్డ్స్. అండ్ ట్రైలర్కి టీజర్కి ఆల్రెడీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎంత సూపర్ రెస్పాన్స్ ఉన్నా దెర్ ఆర్ లైక్ ఫ్యూ డౌట్స్ దట్ ఓకే మన రెగ్యులర్గా ఉంటుందా, ఎందుకు రెగ్యులర్గా చేశారు మళ్ళీ అది అని. మేము సినిమాలో చాలా సీక్వెన్సెస్లో షార్ట్స్ రివీల్ చేయలేం కాబట్టి అలా కట్ చేయాల్సి వచ్చింది ట్రైలర్. అది ఆ సర్ప్రైజెస్ మీకు మూవీలో ఉంటాయి. అండ్ మీరు డెఫినెట్లీ రెగ్యులర్ మూవీ అనుకోకండి, మీరు ఒక న్యూట్రల్ మైండ్తో సినిమాకి రండి. అండ్ డెఫినెట్లీ రెగ్యులర్ మూవీ కాదు, మీరు ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చూడలేదు అని నేను 100% మీకు సినిమా సూపర్ అవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు మీరు ఇలాంటి సినిమా తెలుగులో కానీ తమిళ్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేయలేదని అయితే నేను ప్రామిస్ చేసి చెప్పగలను. అంత కొత్తదనం ఉంది సినిమాలో. అండ్ అలాగే ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటుంది. సో కమ్ అండ్ వాచ్ ద మూవీ. అండ్ నేను చెప్పింది 100% కరెక్ట్ అని మీరు నమ్ముతారు. సో ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అర్జున్ ఫర్ గివింగ్ మీ దిస్ మూవీ. ఈ మూవీలో నాకు ఈ పాత్ర నాతో చేయించేయాలని నేను అనుకున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆయనతో మళ్ళీ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్, యూనో ఆల్రెడీ నాకు ఆర్ఎక్స్ అండ్ ఇచ్చిన నా మ్యూజిక్ డైరెక్టర్. నెక్స్ట్ ఇప్పుడు మా కాంబినేషన్ హిట్ అని అంటారు, ఆర్ఎక్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనరు. అండ్ ఎవ్రీవన్ రామరెడ్డి గారు, ఆల్ అదర్ టెక్నీషియన్స్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమాని ఒక ప్రేమించి చేశారు అందరూ. ఏదో సినిమా చేసాము సినిమా వచ్చింది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళకి చాలా మనసు పెట్టి సినిమాని ఎలాగైనా బాగా రావాలి మంచి కదా అన్నట్టు ప్రతి ఒక్కరు పనిచేశారు ఆర్టిస్ట్ అందరూ. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతుంది, చూడండి. చూశాక మీకు ఎంత నచ్చిందో మీకు ఎంత నచ్చిందో తెలుసుకోవడానికి నేను వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ. స్క్రిప్ట్ పరంగా లేదండి, స్క్రిప్ట్ పరంగా ఇప్పుడు ఉభయపాటి గారి మెయిన్ సినిమాలు అయితే సింహ కానీ లెజెండ్ కానీ సరైనోడు కానీ అవి ఒక సూపర్ హీరో స్క్రిప్ట్స్. అవి అలాంటి స్టేజర్ ఉన్న హీరోస్ అల్లు అర్జున్ గారు కానీ బాలయ్యబాబు గారు కానీ వాళ్ళు చేస్తేనే చూడగలుగుతాం. ఇది నార్మల్ మన ఇంటి పక్కన ఉండే అబ్బాయి, మనల్ని మనం కనెక్ట్ చేసుకునే అబ్బాయి, మనల్ని మనం కనెక్ట్ చేసుకునే అమ్మాయి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో విపరీతమైన స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది ఆప్షన్ లేక అన్నట్టు చాలా రియలిస్టిక్గా ఉంటుంది. బట్ ఆ మేకింగ్ స్కేల్ బోయపాటి గారిలో ఉందంటే ఐ విల్ బి రియలీ హ్యాపీ. ఆయన స్కేల్లో మా కొత్త డైరెక్టర్ చేయగలిగాడు అని అంటే
అది జైల్లో నా నెంబర్ అండి. అంతే, ఆ జైల్లో నేను ఖైదీలో ఉన్నప్పుడు ఖైదీ నెంబర్ ఉంటుంది కదా, అది 369. స్పెషల్గా ఏం లేదు సార్, సహజంగానే ఉంటుంది, 100% సహజంగా ఉంటుంది. ఆ అబ్బాయి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, విలన్ కూడా ఎక్కడో విలన్ అంటే ఏదో నేను విలన్ని అందరిని చంపేస్తాను అన్నట్టు ఉండడు. జనరల్లీ ఇప్పుడు ఒంగోలు అలా గద్దలగుంట లాంటి ఏరియాలో ఒక పవర్ఫుల్గా ఉండే ఒక మనిషి, అలా అతను ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక ఇంకొక 6 మెంబర్స్ కొత్త ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, వాళ్ళు చాలా బాగా చేశారు, అలాంటి పనులు చేసే అబ్బాయిలు ఉన్నారు. సో ప్రతిదీ ఎక్కడ టోటల్ రిలేటబుల్ ఉంటుంది. అంతే, ఎవరు ఎక్కడ ఏదో పైగా ట్విస్ట్ కోసము ఈ అబ్బాయి అలా చేశారా అన్నట్టు కూడా ఉండదు. ప్రతిదీ ఎందుకు ఏంటనేది జస్టిఫికేషన్ ఉంటుంది. అవునండి, ఈ జెన్యునిటీ అండి. అంటే వీడెవడో ఎక్కడో ఉండేవాడు కాదు, మన మధ్యలో ఉండే మనిషి. అండ్ మనల్ని మన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ట్రావెల్ అంతా వాడిని మన మనిషి అని ఇంట్రడ్యూస్ చేసి వాడికి ఆ ప్రాబ్లం తీసుకొచ్చి అప్పుడు ఆటోమేటిక్గా మనకి చాలా బాధ వస్తుంది, అయ్యో వీడికి ఇలా అయిందా ఇప్పుడు, ఎందుకంటే మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు వాడికి ప్రాబ్లం వస్తే మనకి ఇంకెక్కువ బాధ వేస్తుంది. అదే హీరో ప్రాబ్లం వస్తే హీరో చూసుకుంటాడులే హీరో కదా అనిపిస్తుంది, అయ్యో వీడికి వచ్చింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది. ఇంకా అయ్యో హెల్ప్లెస్నెస్లో ఆప్షన్ లేదన్నప్పుడు మనమే అంటాం ఇంకా లేదు ఇప్పుడు తిరగబడదు, అలాంటి సిచ్యువేషన్లో తిరగబడతాడు, అప్పుడు మనకు హ్యాపీనెస్. ఎక్స్ట్రాడినరీగా ఎక్కడ చేసేయడండి, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అలాగే చేస్తారు, అది ఎక్స్ట్రాడినరీ థింగ్ కాదు, ప్రతి మనిషిలో ఉండే ఎమోషన్. అది మనమైనా సరే మనకు ఉండే రెస్పాన్సిబిలిటీస్ వాటన్నిటి వల్లే మనము కొన్ని పనులు చేయలేము, చేద్దాం అనుకున్నా. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆప్షన్ లేనప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు, అప్పుడు కూడా వాడికి కనెక్ట్ అవుతారు, అప్పుడే వాడు హీరోలు అనుకుంటారు వాడిని కూడా, అప్పుడు కూడా నేనున్నా అలానే చేస్తాను అనుకుంటారు. అవును అవునవునవును అంటే స్పెషల్ మెన్షన్ ఉంటుంది, బట్ ఎక్కడ దాటి వెళ్ళదు, పరిధి దాటి వెళ్ళవు డైలాగ్స్. మా ఆ సినిమాలో ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి, మాస్ అంటే అది మాస్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి, బట్ అది ఎలా అంటే నేను కొడితే అదోలా ఉంటుంది అలా ఉండదు. అప్పుడు మీరు ఆడే మీరు ఇది అంటే గొడవ పడితే మీకు అసలు గొడవలంటే ఇష్టం లేని అబ్బాయి, ఎక్కడ గొడవ వచ్చినా సాల్వ్ చేసే అబ్బాయి, అట్లాంటిది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అక్కడ ఎమోషన్ కనెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మీరు టీజర్లో ఆ డైలాగ్ చూసుకున్నా, అది ఎక్కడ అది ఎంత పవర్ఫుల్ డైలాగ్ అయినా అందులో ఒక జనరల్ కంటెంట్ ఉంది. జనరలీ భయపడేది మాకేమన్నా అవుతుందని కాదు, మా వాళ్ళకేమన్నా అవుతుందని. అదే వాళ్ళకేమన్నా అవుతే ఇంకా మాకు ఆప్షన్ లే, వాళ్ళ కోసమే మేము తగ్గుంటాము, వాళ్ళకేమన్నా అడిగినప్పుడు మాకు ఆప్షన్ లేదు మేము తిరగబడతాం అని చెప్పాడు అంతే. సో ఎక్కడ హీరో ఎలివేషన్ డైలాగ్స్ ఉండవు, ఎమోషన్తో పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అది సినిమా చూడాలి సార్, చెప్పేస్తే మళ్ళీ తెలిసిపోద్ది కదా. బట్ యా, సేవియర్ ఆఫ్ లవ్డ్ పర్సన్స్ అనుకోవచ్చు. అవునా, టోటల్ సిచ్యువేషన్ అండి. అక్కడ అన్ని సినిమాలు ఎక్కడ వస్తున్నాయండి మాస్, ఇప్పుడు కూడా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది అంతే. ఆ క్యారెక్టరైజేషన్ వేరు, మంది వేరు కదా. అండ్ ఇక్కడ టోటల్ సిచ్యువేషనల్ సాంగ్స్, బట్ అలా అట్ ది సేమ్ టైం ఎంజాయ్ చేసేలాగా ఉంది. ఇప్పుడు బుజ్జి బంగారం సాంగ్ ఉంది, ఆ హీరో హీరోయిన్ లవ్లో వచ్చాక లవ్లో ఉన్న టైంలో వచ్చే ఒక బ్యూటిఫుల్ హ్యాపీ సాంగ్, అది కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధి దాటకుండా. అక్కడ వెళ్ళి మేము ఏదో బీచ్లో రొమాంటిక్ సాంగ్ పెట్టలేదు అందుకే, ఎందుకంటే వాళ్ళిద్దరిని అలానే చూడాలి, అలా ప్యూర్ లవ్, అలా ఒక పప్పీలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక క్యూట్నెస్, అది ఆ సాంగ్లో కనిపిస్తుంది. సో మేము ఆ చిన్నగా లొకేషన్స్ లేకపోతే కాస్ట్యూమ్స్ అవి వేసుకున్నా ఎక్కడ క్యారెక్టర్ పరిధి దాటలేదు, ఆ క్యారెక్టర్ కాబట్టి అలా సాంగ్స్ చేస్తుంది. అది ఒంగోలుని బేస్ చేసుకోవడానికి అన్నట్టు ఏం లేదు సార్, ఒక ఇది
ఎనీ టౌన్ సెట్ అవుద్ది దీనికి. నాకు అప్పుడు డైరెక్టర్ గారిది ఆయనకు అక్కడ బాగా ఒంగోలుని ఆయన బాగా ఓన్ చేసుకున్నారు, ఎందుకంటే ఆయన ఒంగోలు నుంచి వచ్చారు కాబట్టి. ఒంగోలుకి ఒంగోలులో ఆయన పెరుగుతున్నప్పుడు జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు మైండ్లో పెట్టుకొని చేసుకున్నారు కదా, సో అందుకు ఒంగోలు చేసి ఉంటారు. ఇప్పుడు మా అజయ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ అప్పుడు ఆత్రేయపురం చేసాడు కదా. అవును సార్. అర్జున్ నాకు పర్సనల్గా అయితే చాలా స్పెషల్. నాకు కనెక్ట్ అంటే 100 ఒక ఫ్రెండ్ లాగా బాగా కనెక్ట్ అయిన వ్యక్తి అర్జున్. బట్ ఒక డైరెక్టర్ పరంగా చూస్తే ఆయన ఒక పర్ఫెక్ట్ రియాలిటీలో ఉంటూ కానీ ఆడియన్స్కి ఒక కమర్షియల్ హిట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న మనిషి. ఐదర్ ఇటు ఉంటారు అటు ఉంటారు, కానీ ఆ రెండు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగే డైరెక్టర్ అతను. అది ఆ కాంబినేషన్ దొరకడం చాలా చాలా కష్టం. మీకు ఐదర్ టోటల్ కమర్షియల్ డైరెక్టర్స్ ఉంటారు, లేకపోతే రియలిస్టిక్ డైరెక్టర్స్ ఉంటారు. అది ఎప్పుడో కాన్ఫ్లిక్ట్, ఇది కరెక్టా అది కరెక్టా, ఇక్కడ డబ్బులు వస్తాయి కంటెంట్ ఉంటుంది, ఇక్కడ కంటెంట్ ఉంటుంది డబ్బులు రా, ఇవన్నీ మాడుకుంటారు. ఆ రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే డైరెక్టర్. సో ఐ థింక్ ఇంకో అందుకే నేను అలా అన్నాను 2-3 ఇయర్స్లో ఆ స్థాయిలో నిలబడతారు అని.